అదంతా కూడా గత ఐదారు రోజుల నుంచి ఆ రోజు షర్మిళ గారు ఈ రకంగా ఈ రకంగా ఇచ్చారని నేను కూడా ప్రెస్కు చెప్పడం ఆ తర్వాత అదే స్టేట్మెంట్ను నిన్న షర్మిళ గారు కూడా ధృవీకరించినట్లు అంటే సునీత గారికి సపోర్ట్గా కూడా మాట్లాడడం జరిగింది నిన్న అంటే ఆమె స్టేట్మెంట్లో కూడా క్లియర్గా సునీతకు అన్యాయం అన్యాయం జరగకూడదు తర్వాత సునీత గారికి న్యాయం జరగాలన్నట్టు మాట్లాడింది అంటే ఇక్కడ న్యాయం జరగాలంటే అన్యాయం చేస్తున్నది ఎవరు వచ్చేసి ఇండైరెక్ట్గా వాళ్ళు అన్నే అన్నట్టు కూడా వాళ్ళ అన్నీ అన్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది తర్వాత ఆమె క్లియర్గా కూడా ఈ కేసు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం అనేది కరెక్టే సబబే అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ కేసులో ఉండే సాక్షులను జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అంతా ఉపయోగించి ఆ అంతా కూడా బెదిరించడం జరుగుతూ ఉందనేది ఆమె అభిప్రాయంగా కూడా చెప్పింది ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఆ తర్వాత వాళ్ళు కూడా అంతా కూడా ధృవీకరించడం కూడా జరిగింది అంటే ఏదైతే విచారణ చేపడుతున్న అధికారులపైనే కేసులు పెట్టడం అలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించి అక్కడ సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు కూడా అంటే తరచుగా బయటికి రావడం అక్కడ హాస్పిటల్లో ఉండి అంతా కూడా సాక్షులను బెదిరించడం ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కనుక జరిగితే హండ్రెడ్ పర్సెంట్ సునీత గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ కేసును బదిలీ చేయాలన్నట్లు అంటే తీర్పు ఇంకా రాలేదు అంటే బదిలీ చేసే యోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు ఒక కాంక్లూజన్కి వచ్చినట్టు కూడా సుప్రీం వచ్చి సుప్రీంకోర్టు డెసిషన్ ఉన్నట్టు కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే అసలు షర్మిలా గారు ఏదైతే చెప్పినారో అంటే క్లియర్గా కూడా అంటే దీంట్లో రాజకీయ కుట్ర కోణమే ఉంది అంటే ఎందుకంటే గతంలో మా బాబాయ్ గారు నన్ను వచ్చి కడప పార్లమెంటుకు ఖచ్చితంగా మీరే పోటీ చేయండి అమ్మా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ మిమ్మల్ని అడిగితే లేదని చెప్పద్దు నాకు ఇంట్రెస్ట్ ఉందనే కూడా మీరు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంపీ అనేది మన కుటుంబం నుంచి పక్కకు వెళ్ళలేదు మన కుటుంబం నుంచి పక్కకు వెళ్ళితే మనకు అనేక అనేక విధమైనటువంటి రాజకీయ పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే పరిస్థితుంది కాబట్టి తర్వాత మీరు కానీ మీ తల్లిగారు అనేటువంటి విజయలక్ష్మి గారికి ఉండాలమంది మంది అని వివేకానందరెడ్డి చెప్పడంతో నేను ఒప్పుకున్నాను తర్వాత బాబాయ్ ఈ రకంగా చెప్తే నేను కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నానని కూడా ఆమె చెప్పడం జరిగింది అంటే వివేకానందరెడ్డి గారి మర్డర్ పదహైదవ తేదీ జరిగితే అవినాష్ రెడ్డి గారి పార్లమెంటు సభ్యత్వం అప్పట్లో అనౌన్స్ అయింది సెవెంటీన్త్ అంటే పదిహేడవ తేదీ ఆయన కడప పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ కాబడినాడు కానీ మర్డర్ జరిగింది పదహైదవ తేదీ అంటే ఇందులో క్లియర్ కట్గా రాజకీయ కుట్రకోణమే ఉంది ఏదైతే తన ఎంపీ అభ్యర్థిత్వానికి ఈయన అడ్డపడుతున్నాడనే షర్మిళ రూపంలో కానీ విజయలక్ష్మి రూపంలో కానీ ప్రధానంగా రెడ్డి గారు అడ్డపడుతుండే కోణంలోనే హండ్రెడ్ పర్సెంట్ ఈ హత్య జరిగినట్లుగా కూడా తర్వాత సిబిఐ కూడా ఛార్జ్షీట్లో కూడా వేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజారెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం అంతా కూడా షర్మిళ అంటే షర్మిళ ఓపెన్గా బయటపడింది ఇంకా ఓపెన్గా బయటపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి షర్మిల అంత ధైర్యంగా ఎవరు చెప్పలేకపోవచ్చు కానీ రాజారెడ్డి గారి కుటుంబం అంతా కూడా ఇటు షర్మిలా కానీ తర్వాత అటు సునీత గారి వైపే అంతా కూడా సపోర్ట్గా ఉంది ఎంతసేపునే భారతిరెడ్డి గారి కుటుంబమే అంటే ఇప్పుడు ఏదైతే దాంట్లో ఛార్జ్షీట్ల పేర్లు వచ్చినాయో వాళ్ళంతా కూడా భారతిరెడ్డి గారికి దగ్గర బంధువులు తర్వాత భారతిరెడ్డి ఫ్యామిలీగానే భావించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అతను రాజారెడ్డి గారి కుటుంబం వైపు ఉంటాడా అలా కాకుండా భారతిరెడ్డి గారి కుటుంబం వైపు ఉంటాడా అని కూడా అంటే ఎందుకంటే దీంట్లో నిజంగా చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి తన సొంత బాబాయ్ మర్డర్ కావన్నప్పుడు ఆ కేసు విచారణలోనే అతని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక కేసు రాష్ట్రాన్ని నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ కాబడుతుంది అతని అధికారాన్ని అడ్డపెట్టుకొని పెట్టుకొని సాక్షులను బెదిరిస్తారు అతన్ని అధికారం అధికారాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు ఇంతవరకు అరెస్టులు కాకుండా ఈ రకంగా పోస్ట్ పనులు చేస్తారని నిజంగా అతనికి ఎలాంటి సంబంధం లేకుంటే అతను హండ్రెడ్ పర్సెంట్ సునీత గారి వైపే సునీత గారి వైపే ఉండి ఈ కేసులో ఏం అడ్డంకు లేకుండా చూడాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉండాలా ఇతనికి నిజంగా సంబంధం లేకపోతే వచ్చి సునీత వైపు ఉండాలా ఇతనికి దా ఆ కేసుతో సంబంధం ఉంది కాబట్టే ప్రంత అవినాష్ వైపు తర్వాత భాస్కర్ రెడ్డి గారి వైపు తర్వాత ఉండి ఈ కేసును అంతా నీరు గార్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఒకసారి మీరు గమనించండి ఆ రోజు మర్డర్ జరిగింది వచ్చేసి ఫోర్టీన్త్ నైట్ అంటే ఫిఫ్టీన్త్ అర్లీ మార్నింగ్ ఎక్కడైనా కూడా బాబాయ్ మర్డర్ జరుగుతానే అందులో అంత క్లోజ్ రిలేటెడ్ రాజశేఖర రెడ్డి గారి బ్రదరు మీ నీకు సొంతం బాబాయ్ ఎక్కడైనా అప్పుడు నీకుండే అంటే నీకుండే వెసులుబాటుకు ఎక్కడైనా ఒక చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని ఆరుకు తెలిసింది సెవెన్ థర్టీ ఎయిట్కైనా బయలుదేరి నైన్ టెన్ అంతా మీరు పులిందలు ఉండాల్సిన పరిస్థితి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాలేదు ఫైవ్ థర్టీకి వచ్చి కూడా ఆ రోజు ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్లో మా బాబాయ్ గొడ్డలతో నరికారు దీంట్లో పాల్గొని ఒకరు కాదు త్రీ ఫోర్ మెంబర్స్ పాల్గొన్నారు అక్కడ నుంచి బాత్రూమ్లోకి శవాన్ని ఈడ్చకపోయినారు తర్వాత అక్కడ కూడా ఇచ్చేశారని అంటే క్లియర్ కట్గా అంటే ఆయన అక్కడే హైదరాబాద్లోనే లోటస్ పాన్లో ఉండి ఏం జరిగింది ఎట్లా జరిగిందని తన వాళ్ళ ద్వారా అంతా తెలుసుకొని అప్పుడు పులివిందలకు రావడం జరిగి క్లియర్ ఈరోజు ఏదైతే సిబిఐలో షీట్లో పెట్టి అప్రూవర్గా మారిన దస్తీర్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినారో ఎలా చంపినారని అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చెప్పారు అంటే ఇంత ముందే మర్డర్ జరిగిన రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇంత క్లియర్ కట్గా ఎలా తెలుస్తుందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైనప్పుడు ఇందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందా లేదా అనేది వచ్చేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు కానీ పులిధుల ప్రజలకు కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు ఈయనకు సంబంధం లేకపోతే ఎక్కడైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రానికి అత్యున్నతమైనది ఏంటంటే అది రాష్ట్ర అసెంబ్లీనే రాష్ట్ర అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ తర్వాత నాకు రెండు కళ్ళు లాంటివారు ఈ కన్ను ఈ కన్నును ఎందుకు పొడుచుకుంటుందని మాట్లాడినాడు అంటే ఎక్కడ సీబీఐ వాళ్ళు అడ్వాన్స్ అయిపోయి ఏమైనా అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి అరెస్ట్ వరకు పోతారేమో అవినాష్ రెడ్డి గారికి ఇబ్బంది పెడతారేమో అని ముందు చూపుగా అవినాష్ రెడ్డి నా మనిషి అని సీబీఐకి ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పినాడు అంటే ఒక అసెంబ్లీలో ఈరో ఆ రోజు అంతగా సపోర్ట్గా వెనకేసుకు వస్తే ఇప్పుడు అదే పేర్లు సీబీఐ ఛార్జ్షీట్లో పెట్టి సుప్రీంకోర్టుకి వేసిన అఫిడవిట్లో కూడా ఆ అఫిడవిట్లో కూడా అవినాష్ రెడ్డి పేర్లు భాస్కర్ రెడ్డి పేర్లు చెప్తా ఉన్నారంటే అసలు దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ తర్వాత సజ్జల రామకృష్ణ గారు మాట్లాడితే ఆయన ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఈ కేసుతో సునీత గారికి వాళ్ళ సునీత గారి హస్బెండ్ అయినటువంటి రాజశేఖర్ కూడా సంబంధం ఉంది అన్నట్లు మాట్లాడతాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు అంటే భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ ఒక అత్యున్నతమైన సర్వత సర్వతోమైన న్యాయస్థానం వచ్చేది సుప్రీంకోర్టు అలాంటి సుప్రీంకోర్టులో ఒక ఒక బాధితురాలు నాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది తర్వాత ఈయన మా అన్న ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రంలో కేసు జరిగినా కూడా ఈ కేసు నిర్వీర్యం కాబడుతుంది వాస్తవాలు బయటికి రావని చెప్పుకునే పరిస్థితులు ఉంటే ఇంకా ఆ పదవిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డికి చాలా సిగ్గుచేటిది ఈ మధ్య మీరు గమనించండి దస్తగిరి గారు కూడా స్టేట్మెంట్లో నా ప్రాణానికి ఏమైనా జరిగితే జగన్మోహన్ రెడ్డికే బాధ్యత అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం దీంట్లో బాధ్యత అంటున్నాడు అంటే దస్తగిరికి ఆ మర్డర్లో ఆ సన్నివేశంలో పాల్గొన్న తర్వాత దస్తగిరికి కానీ దస్తగిరిలో ఉండే సహనిందితులకు కానీ అందరికీ వాళ్ళు లేదులే మన వెనక ముఖ్యమంత్రి ఉండాలి మీరేం భయపడద్దు అని ఎవరో వచ్చి దస్తగిరికి చెప్పింటేనే ఈరోజు దస్తగిరికి నాకేదన్నా ప్రాణాన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అన్నట్టు అన్నట్టు దస్తగిరి గారు కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఇది చాలా దారుణమైన విషయం ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఇక్కడ దర్యాప్తు చేసేటప్పుడు ఆ దర్యాప్తు చేసే అధికారుల మీదనే కేసులు పెట్టడం ఆ అధికారులనే భయపెట్టడం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జైల్లో ఉండాల్సిన వాళ్ళు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి హాస్పిటల్కి వస్తూ ఇక్కడ సాక్షులను బెదిరిస్తూ ఉండడం అవన్నీ కూడా సునీత గారు కంప్లైంట్ చేస్తే అవన్నీ కూడా సిబిఐ ధృవీకరించినట్టు అంటే ఇదంతా వాస్తవమే అని సిబిఐ కూడా సపోర్టుగా సపోర్ట్ సపోర్ట్గా బాధితురాలికి అఫిడవిట్ వేయడం అనేది నాకు తెలిసి ఎక్కడైనా కానీ బాధితులు సిబిఐ సరిగా చేయలేదు మాకు ఇట్లా చేయలేదని వేస్తారు ఒక బాధితురాలు తరపున బాధితురాలు ఏమైతే వేసిందో దాన్నే సపోర్ట్ చేస్తూ కూడా సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది నాకు తెలిసి చరిత్రలో అంటే ఇలాంటి కేసు తప్ప అంతకుముందు ఎప్పుడు కూడా జరిగి ఉండకపోవచ్చు ఏదేమైనా ఈరోజు సునీత గారు ఏం డిమాండ్ చేశారో ఆ స్టేట్ బదిలీ అనేది ఇంకా ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ రాలేదు ఆర్డర్ వచ్చి ఆర్డర్ వచ్చిన రోజు అయితే మాత్రం అలాగే సుప్రీం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద స్ట్రెచెస్ పాస్ చేస్తే అంటే ఇవన్నీ వాస్తవాలే కాబట్టి మేము ఈ కేసును ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అని ఏదైనా వాస్తవాలు అవన్నీ కూడా ఏదైనా కామెంట్ చేస్తూ స్ట్రెచెస్ పాస్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసనీయమే అది అంటే అభిశంసనకు గురయ్యే అలాంటి నిర్ణయమే అవుతుంది అలాంటప్పుడు కూడా మా రాజకీయ పార్టీలు కానీ సునీత తరపున కానీ అందరి తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత మీరు సపోర్ట్గా ఉండడం వల్లే ఈరోజు రాష్ట్ర ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం అవసరం ఏర్పడింది కాబట్టి ఏర్పడింది కాబట్టి తక్షణం మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన ఇంతకన్నా అంటే ఒక సుప్ ఒక అత్యున్నతమైన న్యాయస్థానమే మీ వల్లనే మీరు ఈ రకంగా సాక్షులను బెదిరించడం వల్లనే మీరు ఈ రకంగా చేయడం వల్లనే తర్వాత ఈ కేసు పోయిందని సుప్రీంకోర్టు కామెంట్ చే సుప్రీంకోర్టు కామెంట్ చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ అరవ తీర్పు వచ్చిన రోజైతే మేము మేము చాలా గట్టిగా కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని రాజీ రాజీనామా చేయాలని కూడా చాలా గట్టిగా అడుగుతాం ఎందుకంటే ఇంకో విషయము అంటే అంటే నిన్న కూడా ఒక క్రిమినల్ లాయర్ గారు ఇప్పుడుండే ఈ కేసు గన ఈ కేసులో ఉండే ఏదైతే చార్జ్షీట్లో ఫైల్ చేసిన ఈ ముద్దాయిలకు గన వాస్తవంగా శిక్ష పడకపోతే రాయలసీమలో ఏదన్నా జరిగిన ఫ్యాక్షన్ మర్డర్లు కానీ చిన్న చిన్న మర్డర్ కేసుల్లో కూడా అందరు కూడా హైకోర్టుకు పోయి సీబీఐ ఎంక్వైరీ కావాలని అడిగే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సీబీఐకి ఇస్తే వాస్తవాలు తేలుతాయి తర్వాత ఇబ్బంది పడతాం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీకి వస్తే తర్వాత వీళ్ళు ఎలాగైతే మేనేజ్ చేసి తప్పించుకున్నారో ఆ రకంగా తప్పించుకోవచ్చు అనే ఒక చులకన భావం కూడా ఏర్పడే పరిస్థితి ఈరోజు రాయలసీమలో ఉంది అంటే సిబిఐకి వేయించుకుంటే ఎట్లా మేనేజ్ చేసి బయటికి రావచ్చు అని అంటే ఆ పరిస్థితిలో అలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఈ కేసును అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఒక టైం బౌండ్ అనేది ఫిక్స్ చేసి అదంటే నాలుగు నెలల నాలుగు నెలల ఐదు నెలలు ఆరు నెలల లోపల సుప్రీంకోర్టు అంటే పర్యవేక్షణలో కానీ లేదంటే ఒక అంటే ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఈ కేసు అంతా ఒక ఐదారు నెలల్లో కంప్లీట్ అయిపోయి దీనికి ఒక స్పెషల్ కోర్టు కూడా పెట్టి అంటే డే బై డే కూడా డే అంటే ప్రతిరోజు కూడా విచారణ జరిపి తొందరగా కంప్లీట్ చేయాలని కూడా మేము ముప్పై తేదీ ఆ జడ్జిమెంట్ వచ్చిన ఆ జడ్జిమెంట్ని చూసి ఇంకా చేస్తాం ఏదైనప్పటికీ సుప్రీంకోర్టుగా ఈ కేసు కన బదిలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన వీడియో ప్లే చేయండి బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా ఐదు సార్లు గోడ్డలతో నరికారు ఏకంగా చిన్నానను ఎత్తు చిన్నానను ఎత్తుకొని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు బాత్రూంలో కమోటుకు రక్తం పూసినారు కమోడు మీద రక్తం పూసినారు అంటే కమోడుకు తాను కొట్టుకొని అంటే తనకు గిడినెస్ వచ్చి తను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి కింద కింద పడి ఎడకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది అదే చిన్న అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్ వచ్చేసి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు సాయంత్రం మాట్లాడిన మాటలు అంటే సిబిఐకి అంటే మూడు సిట్లు కూడా ముందు ఫస్ట్ సిట్టు సెకండ్ సిట్టు థర్డ్ సిట్ అని ఏర్పాటు చేసినా కూడా ఇంత క్లియర్ కట్గా వాళ్ళు ఎవరు కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోయినారు తర్వాత సిబిఐకి వచ్చిన తర్వాత సీబీఐలో ఇన్వెస్టిగేషన్లో తర్వాత దస్తగిరి గారు అప్రూవర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం బాహ్య ప్రపంచానికి గొడ్డలతో నరికినట్లు తర్వాత ఈ రకంగా ఈ రకంగా ఫోర్ మెంబర్స్ కలిసి చేసినట్లు తర్వాత వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీకు తెలుసు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి మర్డర్ జరిగిన సాయంత్రమే ఎంత క్లియర్ కట్గా ఆ రోజు గొడ్డలతో నరికినారు మల్టిపుల్ పీపుల్ అంటే ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు తర్వాత బాత్రూమ్ లేక దాన్ని తీసుకుపోయి లాగినారు ఇప్పుడంతా కూడా క్లిప్పింగ్లో మీరు చూశారు అంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అదే మేము చెప్పేది ఏంటంటే ఇంత క్లియర్ కట్గా సీబీఐలు ఎప్పుడో ఆ సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం తర్వాత తేల్చిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాయంత్రమే చెప్పడం బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి అప్పటికే వాస్తవంగా ఎలా జరిగింది ఎలా చేశారు ఎందుకు చేశారనే విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆ రకంగా క్లియర్ కట్గా మాట్లాడుతూ ఆ రోజు ఎప్పుడైతే మండర్ అని తెలియదో అవతల రోజు ఇంకా వాళ్ళ సాక్షి మీడియాలో కానీ సాక్షి పత్రికలో నారాసుర చరిత్ర అంటూ మళ్ళీ కొత్త కథనం స్టార్ట్ చేశాడు ఆ రోజు క్లియర్ కట్గా అతనికి ఎవరు చంపినారు ఎలా చంపినారు అనేది చెప్తూ ఆ నేప మళ్ళా దారుణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంతో అమాయకంగా అంటే తనకి ఏమీ తెలియనట్టు అంతా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు నారా చూ చరిత్ర అయినట్టు అంత అంత తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళ మీద నిందలు మోపి ఆ రోజు మాట్లాడటం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత పులివెందులకు వచ్చే టయానికే ఆయనకు ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఆ చేయించింది ఎవరు అనే విషయం మొ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనేదే అంటే ప్రధానంగా మేము చెప్పబోయేది అంటే ఛార్జ్ షీట్లో అయితే పేర్లు రాలేదు ఛార్జ్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దాంతో సంబంధం ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ కూడా చేర్చారు అలా చేర్చాల్సి చూస్తే ఫస్ట్ మాట్లాడినది విజయసాయి రెడ్డి గారు అక్కడి నుంచి కూడా రావాలి భవిష్యత్తులో అంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైతే దసగిరి గారికి డబ్బులు ఇచ్చారో దసగిరి గారికి ఇచ్చిన కోటి రూపాయల్లో ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు అయింది ఫిఫ్టీ ల్యాక్స్ లాకర్లో సీజ్ అయ్యి ఉంది అక్కడ పాల్గొనింది ఫోర్ మెంబర్స్ వాళ్ళందరికీ కోటి కోటి రూపాయల్లో రెండు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకు నలభై కోట్ల సుఫారీ అని కూడా సీబీఐలో ఛార్జ్షీట్లో వేసినారు అంతటి సుఫారీ అంతటి డబ్బులు అరేంజ్మెంట్ చేసే ఆర్థిక స్తోమతి అప్పట్లో అవినాష్ రెడ్డి గారికి కానీ భాస్కర్ రెడ్డికి గారికి కానీ లేదనేది రాష్ట్ర ప్రజలకు పులిందల ప్రజలకు అందరికీ తెలుసు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాటి ట్రాన్సాక్షన్స్ అంటే వాటికి ఫర్దర్ ఇన్వెస్టిగేషను తన ఫర్దర్ ఛార్జ్షీట్లో నాకు తెలిసి సీబీఐ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ కూడా ఛార్జ్ షీట్లో వేసే పరిస్థితుంది అప్పుడు ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా సంబంధాలు లింకు దొరికితే అప్పుడు జగన్మోహన్ రెడ్డినైనా ప్రాసిక్యూషన్ అంటే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఒక ముఖ్యమంత్రిని ఏదైనా విచారించాలని ప్రాసిక్యూట్ చేయాలన్నా ఏమేమి ఉంటాయో అవన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డిని అంటే ఆ వైపు వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఇంకా ఈ సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితి ఏముంది ఇప్పుడు అదే కనుక వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఏదైనా దస్తగిరిని మేనేజ్ చేయడమా లేదంటే దస్తగిరిని ఎలిమినేట్ చేయడమా ఇంకోటి చేయడమా తర్వాత ఇవన్నీ జరిగేది వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాతనే సిబిఐ టెక్నికల్ ఎవిడెన్సెస్ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ సర్కమ్సెన్షియల్ ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకొని నాకు తెలిసి పకడ్బద్దీగా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది ఎప్పుడైతే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ కానీ ఇంకా మీకు తెలియదు ఏముంది ఇండియాలో నీకు బీజేపీ పెద్దల నుంచి కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా తర్వాత ఈ కేసు ఈ కేసు క్లోజ్ అయ్యే పరిస్థితుంది ఇంకా ఇప్పుడు సాక్ష్యాలు ఇవన్నీ ఆ స్టేజ్ అంతా దాటిపోయిందనే నా ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే శంకర్ శంకరయ్య గారు అక్కడ క్లియర్గా చూసి అతను కూడా సీఐగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇది గుండెపోటు కాదయ్యా తర్వాత ఇది మర్డర్ జరిగింది మీరు ఇది తప్పు చేస్తున్నారని నేను చెప్పినా కూడా వాళ్ళు నన్ను వినకుండా వాళ్ళ ఇంట్లో కాబట్టి వాళ్ళు నన్ను డామినేట్ చేసి ఈ రకంగా క్లీనింగ్ అంతా చేసినారని ముందు వాస్తవంగా సిబిఐ దగ్గర ఒప్పుకున్నాడు సీబీఐలో నువ్వు మా దగ్గర ఒప్పుకునేట్లు కాదు కదా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో కూడా ఇస్తే బాగుంటుందంటే దానికి ఆయన ఒప్పుకున్నాడు ఆ గ్యాప్లో ఎట్లో మ్యాటర్ లీక్ అయిపోయి నీకు ఇంతవరకు నీకు నిన్ను సస్పెన్షన్ ఉంది కదా నీ సస్పెన్షన్ ఎత్తేసి నీకు ప్రమోషన్ ఇచ్చి తర్వాత నీకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామంటే జనరల్గా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు ఉద్యోగం ఉండే సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ప్రమోషన్ ఇస్తామంటే ఎవరైనా ట్రాప్లో పడిపోయి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది శంకరెడ్డి శంకరెడ్డి గారు అతనితో మాట్లాడినట్టు ఛార్జ్షీట్లో నాకు తెలిసి జీబీఐ చేసినారు ఒకవేళ శంకరెడ్డి శంకరయ్యతో మాట్లాడి కమిట్మెంట్ ఇచ్చినా ఆ పని చేయాల్సిందైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కదా ఇంకా తాడేపల్లి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన సస్పెన్షన్ ఎత్తేసి ప్రమోషన్ ఇచ్చినాడు ఆ రోజు సహకరించినందుకు గాను వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండేందుకే ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అదంతా కూడా దేవరెడ్డికి శంకర్రెడ్డికి సంబంధించిన విషయమే ఎందుకంటే ఎందుకంటే కడపలో దేవిరెడ్డి శంకరెడ్డికి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అతనికి ఫాలోవర్స్ చాలా దేవిరెడ్డి యువసేనని పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళ అంటే వాళ్ళ దృష్టిలో మా అన్నను అంటే సిబిఐ వల్లనే ఇన్ని రోజులు మేము జైల్లో ఉన్నాడు ఈ సిబిఐ ఇక్కడిక్కడ తిరుగుతాడు ఉండాలి మా అన్నకు చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని బాంబులు పెట్టి లేపేస్తాం ఇది చేస్తామని శం నాకు తెలిసి దేవిరెడ్డి శంకరెడ్డి యూత్ యువసేన వాళ్ళే బెదిరిచి ఉంటారనేది అనేది అక్కడ అందరూ అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఆల్రెడీ సిట్టే ఉన్నప్పుడే పిలిచారు దీంట్లో ఎవరినైతే ఆరోపణలు ఎదుర్కొంటారో నన్ను నాతో పాటు ఆదినారాయణ రెడ్డి గారిని కూడా పిలిచారు మాకు తెలిసిన సమాచారం అప్పట్లో మాకుండే నాలెడ్జ్ అంతా కూడా మేము ఎవరు ఏం చెప్పినా దీంట్లో క్లియర్ కట్గా సీబీఐ వాళ్ళే తేల్చారు మా నాకు తెలిసి